బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా వైజాగ్ లోని హోటల్లో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ రాష్ట్రంలో బ్రాహ్మణుల స్థాయిని దిగజార్చారని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్యసాయినాథ్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలోని గొల్లపూడిలో కోట్లాది రూపాయలు వెచ్చించి బ్రాహ్మణ కార్పొరేషన్ కు సొంత భవనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణం చేసిందన్నారు. బ్రాహ్మణుల మీద ప్రేమతో అభిమానంతో ఆత్మీయతతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని ఆదర్శవంతంగా మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కార్పొరేషన్ మొదటి చైర్మన్ అయిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణుల సంక్షేమానికి నిస్వార్థంగా మంచి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల అనేక కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించిందని అయితే ఏ ఒక్కరు కూడా హోటళ్లలో లాడ్జీలలో ప్రమాణ స్వీకారం చేసే బాధ్యతలు స్వీకరించలేదని అన్నారు. కార్పొరేషన్ కార్యాలయాలు లేని చైర్మన్లు కూడా వారి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల వద్దనే ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మాత్రమే వైజాగ్ లోని హోటల్లో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన బ్రాహ్మణ కార్పొరేషన్ భవనాన్ని వదిలేసి హోటల్లో ప్రమాణ స్వీకారం పదవీ బాధ్యతలు స్వీకరించడం చూస్తే ఆయన బ్రాహ్మణుల సంక్షేమానికి ఏమాత్రం కృషి చేస్తాడో అందరికీ అర్థమవుతుందని అన్నారు. వేద పండితులు అయిన బ్రాహ్మణులను హోటల్కు పిలిపించి వేద మంత్రాలు పఠింపచేయడం శోచనీయమని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనందుకు వైజాగ్ చెందిన సుధాకర్ గారికి రాష్ట్రీయ బ్రాహ్మణ పండితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతాడు అని ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా మీరు ఈరోజు చాలా దారుణమైనటువంటి అవమానానికి కార్పొరేషన్ గురి చేశారు. నిజంగా బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాయిని మీరు దిగజార్చే స్థాయికి ఫస్ట్ మొట్టమొదటి ప్రమాణ స్వీకారోత్సవంలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాయిని దిగజార్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే నిజంగా మీరు ఆ పదవికి అర్హుల అనర్హుల మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం నియమించింది, మీరు వచ్చారు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ బ్రాహ్మణ సంఘాలతో కానీ బ్రాహ్మణులతో కానీ మీకు ఎక్కడ ఇంటరాక్షన్ లేనప్పటికీ అయినా కూడా వచ్చారు, చాలా సంతోషించారు. ఎవరైనా సమర్థులు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరినైనా తీసుకొచ్చి పదవులు ఇవ్వచ్చు, ఇచ్చిన తర్వాత వాళ్ళ సమర్థతను వాళ్ళు నిరూపించుకోవచ్చు. కానీ గత నెల ఈ నెల 18వ తారీఖున మీ ప్రమాణ స్వీకారం వచ్చాం అంటే విజయవాడలో బ్రాహ్మణ కార్పొరేషన్లో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఎంతో ఉన్నతాశయంతో వచ్చినటువంటి ఈ పదవిని దిగదార్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు వైజాగ్లో ఒక హోటల్లో ప్రమాణ స్వీకారం చేయడం ఏంటండి? ఇక్కడ వేరే ప్లేసులు ఏం లేవా మీకు? ఇంకా వేరే ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్లేసులు లేవంటే బ్రాహ్మణులను ఏ ఆఫీసుల్లో కానీ ఏ కార్యాలయంలో కానీ ఏ కార్పొరేషన్లో కానీ మిమ్మల్ని పిలిచేటువంటి స్థాయి లేదా?